హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ మధ్య నేను వ్లాగ్స్ మళ్ళీ రెగ్యులర్ అవుతున్నాయి కదా, సో ఏం లేదండి, మామూలుగా వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా లేవనేసి నేనే పోస్ట్ చేయలేదు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మామూలుగా ముందు రోజు పెసలు, శనగలు, ఇంకా ఉలవలు ఇవన్నీ కూడా నానబెట్టి ఒక 12 అవర్స్, అంటే నైట్ నానబెట్టి మార్నింగ్ ఇది, సో మార్నింగ్కి ఇలా నానాయి అనమాట. మార్నింగ్ నీళ్ళన్నీ తీసేసి సో క్లాత్, తడి క్లాత్లో వేస్తున్నాను, మొలకలు వస్తాయనేసి. సో ఆ స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత అది నేను ఒక 1-2 వీక్స్కి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను. సో ఒక 1 వీక్ అంతా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని, అంటే మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు, మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా పోపు వేసి కూడా తినొచ్చు. సో అందుకని చెప్పేసి నేను ఇలా ఒకటేసారి ఇవన్నీ స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. సో ఇలా ఏదైనా కాటన్ క్లాత్ తడి చేసి దెన్ అవన్నీ వేసి ఇలా పెట్టి ఒక ఏం లేదండి ఒక నైట్ వేసేస్తే మార్నింగ్కి స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. సో శనగలకి కొంచెం టైం పడుతుంది, ఒక ఎక్స్ట్రా 4-5 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది అంతే. బట్ నేను అన్నీ కలిపే నానబెట్టేశాను. సో ఐ మీన్ పెసలు, శనగలు కలిపి ఒకసారి, అండ్ ఉలవలు మాత్రం వేరేగా సాంబార్లో ఏదైనా వేద్దామనేసి ఇంక ఉలవలు సపరేట్గా నానబెట్టి ఇలా సపరేట్గా పెడుతున్నాను అనమాట. సో ఇలా వేసిన తర్వాత నైట్ అంతా వదిలేస్తాను. సో మార్నింగ్కి ఇలా స్ప్రౌట్స్ వచ్చేసాయి అనమాట. సో చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో, అవన్నీ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. సో అవి చూస్తేనే ఫుల్ హెల్దీ ఫుడ్లా అనిపిస్తుంది. బట్ మనం ఇది చాలా రకాలుగా మనం వంటల్లో లైక్ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదే సపరేట్గా మిక్స్ లైక్ సపరేట్ కుకింగ్గా చేసుకోవాలి అని ఏం లేదు. లైక్ ఉప్మాలో కానీ, ఇడ్లీలో కానీ, సాంబార్స్లో కానీ, కర్రీస్లోకి, అన్నిటిలోకి, ఇంకా ప్రతి ఒక్క దాంట్లో సలాడ్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లోకి ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాను ప్రజెంట్ ఈరోజు అనేది నేను చూపిస్తాను. సో ఈరోజు మార్నింగ్ ఏంటంటే శ్రీకాంత్ వాకింగ్కి వెళ్ళి లైక్ వెళ్తున్నారు ఇప్పుడు. సో నేను మార్నింగ్ చూసాను అనమాట, స్ప్రౌట్స్ అన్నీ వచ్చేయలేదో చూసి మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ అవే చూశాను. సో అదంతా హ్యాపీగా వచ్చేసింది. దెన్ శ్రీకాంత్ ఏమో వాకింగ్కి వెళ్తున్నారు, ఇప్పుడు సమ్మర్స్ కదా, సో కొంచెం పర్వాలేదు, చలి తగ్గింది కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశారు. సో బయటికి వాకింగ్కి వెళ్తున్నారు గ్రౌండ్కి. నేను ఇక్కడ గ్రీన్ టీ చేస్తున్నాను. సో ఈ మధ్య కొంచెం గ్రీన్ టీ అంటే ఉంది కాబట్టి ఇది గ్రీన్ టీ తాగుతున్నాము, లేకపోతే నార్మల్గా జీరో వాటర్ కానీ ఏదైనా సరే. సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడెప్పుడో గ్రీన్ టీ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నారు. సో అది అయ్యే వరకు ఇంకా గ్రీన్ టీనే మాకు. అంటే గ్రీన్ టీ ఏంటి అంటే మ్యాక్సిమమ్ వర్కౌట్ చేసిన వాళ్ళు లేదు అంటే వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళు తాగితే మంచిది అంటారు. సో నాకు దాని గురించి అయితే పెద్దగా తెలియదు, ఉంది కాబట్టి ప్రజెంట్ నేను వర్కౌట్ చేస్తాను కాబట్టి సో నో ప్రాబ్లం అనేసి ఇంకా నేను కూడా తీసుకుంటున్నాను గ్రీన్ టీ. అందులో నేను కొంచెం లెమన్ ఇంకా హనీ యాడ్ చేస్తాను ఓన్లీ గ్రీన్, అది ఒకటే అంటే కొంచెం కషాయం తాగినట్టు ఉంటుంది అనమాట. నేను తాగేస్తాను బట్ శ్రీకాంత్కి అసలు కష్టం. సో అందుకే ఇంకిద్దరికి నిమ్మకాయ ఇంకా తేనె రెండు మిక్స్ చేశాను అనమాట. దెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి పిండితో చేస్తున్నాను. సో ఎప్పుడైనా ఇడ్లీ అది మిస్ అయితే నానబెట్టడం మర్చిపోయినా లేదంటే ఆ రోజు లేకపోయినా సరే ఇలా రాగి ఫ్లోర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్కి. సో రాగి రొట్టి, రొట్టి అంటే ఇందులో నేను ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు ఇంకా స్ప్రౌట్స్, పెసలు మాత్రం వేసాను అనమాట. సో ఈ రొట్టెకి మళ్ళీ శనగలు వేస్తే అంత మళ్ళీ తినేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో స్ప్రౌట్స్ వచ్చినా అది పెసలు మాత్రం తీసి సపరేట్గా కొంచెం వేసేసి అన్నీ కూడా ఆ చాపర్ హ్యాండీ చాపర్ ఉంది కదా, సో అందులో వేసేసి మొత్తం అంతా ఇలా చేశాను, కట్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని దెన్ దీన్ని రొట్టెలాగా, రొట్టె ఏం లేదు దోశ టైపే, ఫుల్ కంప్లీట్ వాటరీ ఫామ్లో కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అనేది. సో ఇలాంటివి అప్పుడప్పుడు నేను అస్సలు ఇలాంటివి తినేదాన్నే కాదు మ్యారేజ్కి ముందు వరకు, బట్ ఇప్పుడు కొంచెం హెల్త్ మీద దృష్టి పెట్టి అంటే ఇంకా రెసిపీస్ చూస్తూ ఉంటాను కదా నేను కూడా యూట్యూబ్లో, సరే ట్రై చేద్దాం అనేసి ఇదైతే నా ఓనే. సో అలా ఒక్కొక్కటిగా ఇంకా అన్నీ తింటూ ఉన్నాను నేను కూడా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. సో దీనికి నేను చట్నీ కూడా చేశాను, అదేంటి అనేది చూపిస్తాను. సో జస్ట్ ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దెన్ ఇలా వేసేసుకోవడమే దోశలు. ఇలాంటి రాగి దోశ ఇలాంటివి అయితే ఒక 2 అయితే మీడియం సైజు, ఒక 2 అయితే సరిపోతాయి అసలు. అంటే అదే చాలా హెవీగా ఉంటుంది అనమాట అండ్ చాలా మంచిది కూడా ఇది. సో ఎప్పుడు తినలేము కానీ అప్పుడప్పుడు
ఒక 2 వీక్స్కి ఒకసారి ఇలాంటివి ట్రై వేస్తూ ఉంటాను. సో కంప్లీట్గా క్యారెట్ కానీ ఇలాంటివి డైరెక్ట్గా తినడం ఇష్టం లేకపోతే ఇలా ఫుడ్లో మిక్స్ చేసేస్తాను అనమాట. దెన్ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ అండ్ ఇల్లు క్లీనింగ్ అండ్ బట్టలు ఉన్నాయి, ముందు రోజు తెచ్చామన్నమాట, బకెట్లో పెట్టుంచాను. సో రిషి ఇంకా లేదనేసి అన్నీ సైమల్టేనియస్గా వర్క్స్ చేసుకుంటున్నాను. దెన్ ఇక్కడేమో అయిపోయింది, దోశ ఆల్మోస్ట్ అయిపోయింది. దెన్ పచ్చడికి పచ్చి వెల్లుల్లి, జీలకర్ర అండ్ ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్. సో పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, దెన్ పచ్చి వెల్లుల్లి, జీలకర్ర అండ్ కొంచెం సాల్ట్ అండ్ ఇవి టొమాటోస్ ఆయిల్లో డైరెక్ట్గా ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాను అంతే. సో ఈ పచ్చడి అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, ఈ రాగి దోశకు కూడా బాగుంటుంది. సో ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే డైరెక్ట్గా పోపు వేసేస్తున్నాను అంతే. చాలా సింపుల్ ఇది. అండ్ ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేను రెసిపీ అయితే చూపించలేదు, బట్ గ్రీన్ చిల్లీస్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, టొమాటోస్ ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత విడివిడిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంతోపాటు పచ్చి జీలకర్ర, మామూలుగా ఫ్రై చేసుకోలేని జీలకర్ర అండ్ వెల్లుల్లి, సాల్ట్ కొంచెం, అంతే, ఇంకేం లేదు. అండ్ తర్వాత పోపు వేసేసుకోవడమే. పచ్చడి రెడీ అయిపోయింది, సింపుల్గా రైస్లోకి బాగుంటుంది అండ్ మామూలుగా దీనిలో కూడా బాగుంటుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రాగి దోశ అండ్ ఈ పచ్చడి అండ్ కర్బూజా. సో ఈ కర్బూజా ఇప్పుడు సీజన్ కదా, సో తీసుకొచ్చారనమాట. ఇంకా ఫ్రూట్ ఏదో ఒకటి, రెండే అంటే ఫ్రూట్ ఏదో ఒకటి ఉండాలి అనేసి ఇంకా కర్బూజా కూడా కట్ చేసి పెడుతున్నాను. అండ్ తనకి పచ్చడి అని చెప్పాను కదా, అన్నంలో కూడా బాగుంటుంది అని చెప్పాను కదా. సో రెండిటికి, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి, ఎప్పుడైనా మ్యాక్సిమం ఎక్కువ ఎక్కువ చేయకుండా ఒకటే అయిపోయినట్టు చూసుకుంటాను నేను. సో ఇదే పచ్చడి మిక్స్ చేసేసి రైస్కి పెట్టేస్తున్నాను, అంటే తనకి లంచ్ బాక్స్. సో మ్యాక్సిమం నా మార్నింగ్ వర్క్ అయితే ఇలాగే ఉంటుంది. సో మల్టీ టాస్కర్ అయిపోతాను అనమాట. ఆ టైంలోని ఒక 9 వరకు ఉంటుంది వర్క్. 7:30 కల్లా లేగితే ఒక 1 అవర్ నాన్ స్టాప్ వర్క్ చేసుకుంటాను. ఇల్లు క్లీనింగ్ కానీ, బయట కానీ, ఏదైనా మొత్తం సర్దేయడం కానీ, కుకింగ్, బ్రేక్ఫాస్ట్, 9 నుంచి నేను వర్కౌట్ చేసుకుంటాను అంతే. 9:15 కల్లా స్టార్ట్ చేసి ఒక 30 మినిట్స్ వర్కౌట్ చేసుకుని తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. సో తను వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే అప్పటికి రిషి లేకపోతే, ఒకవేళ లెగిస్తే తనకి ఫ్రెషప్ అంతా అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తింటాను, ఇద్దరం కలిసి తింటాం అన్నమాట. అండ్ ఇది ఈ క్లిప్పింగ్ ఎప్పుడు అంటే రిషి పడుకొని లేచిన తర్వాత. ఇంకా నేను కిచెన్లో ఏదో వర్క్ చేసుకుంటే ఇటు సైడ్ వచ్చేసి అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న వర్కర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని అంకుల్ అని పిలిచేస్తూ ఉంది. ఇంకా తిడుతున్నాను అనమాట నేను, బాగుండదు అనేసి. దెన్ ఇది ఆఫ్టర్నూన్, ఇంకా కర్బూజా రిషికి అలాగే పీసెస్ పెడితే తినట్లేదు. సో జ్యూస్ చేద్దామని ఇంకా అన్నీ ఆల్మోస్ట్ పండినట్టే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఈ సీజన్లో ఏదో ఒకటి పిల్లలకి ఇలాంటి జ్యూసెస్ కానీ ఏదో ఒకటి చల్లవకి ఇవ్వాలని అంటారు కదా, సో సమ్మర్లోని మంచిది కూడా. సో నేను ఇంకా జ్యూస్ చేస్తున్నాను, రిషి తాగుతుందేమో చిన్న హోప్ అన్నమాట. సో తాగపోయినా కొంచెం బలవంతంగా కూడా పట్టేస్తున్నాను నేను ఈ మధ్య. సో కర్బూజా జ్యూస్, నాకైతే ఈ ఫ్రూట్ చాలా చాలా ఇష్టం. ఈ సమ్మర్ వస్తే అస్సలు మిస్ అవ్వను. వాటర్ మిలన్ ఇవన్నీ ఒక వంత అయితే ఇది ఒకటి అంటే నాకు ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని షుగర్ అది వేసి, ఇప్పుడు నేను ఆల్రెడీ అది చేస్తాను. ఇవి ఫ్రూట్ ఒక 2 ఫ్రూట్స్ కట్ చేసి ఒకటి జ్యూస్కి, ఒకటి అలా సలాడ్ లాగా చేసుకొని నాకు చాలా ఇష్టం అలా. సో అన్నీ రెడీగా చేసుకుంటున్నాను అనమాట. ఇది ఈవినింగ్ 4:00 ఇది, మీన్ 4:30 అయింది అనుకుంటా టైము. సో ఆ టైంకి నేను ఇలా జ్యూస్ చేస్తున్నాను. లేచిన వెంటనే చల్లగా బాగుంటుంది కదా. సో ఇంకా రిషి లేచిన తర్వాత పడుకొని నేను ఇంకా ఈరోజు స్నాక్ లాగా జ్యూస్ చేసిస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి జ్యూస్కి మిక్సీ జార్లో వేసాను, ఇంకొకటి బాక్స్లో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి అందులో కొంచెం షుగర్, యాక్చువల్లీ షుగర్ తినకూడదు బట్ ఈ ఫ్రూట్ ఇప్పుడు మాత్రం కాంప్రమైజ్ అన్నమాట. సో
యాక్చువల్ టేస్ట్ ఫ్రూట్ స్వీట్గా ఉందా లేదా అని చూస్తున్నాను అనమాట. స్వీట్గా ఉంది కొంచెం అంటే చెప్పగా లేదు, మరి ఎక్కువ స్వీట్ లేదు. అండ్ కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను జ్యూస్కి. అండ్ ఇందులో అయితే షుగర్ ఉండే ఉండాలి. సో మిల్క్ యాడ్ చేద్దామంటే ఫ్రిడ్జ్లో బాగా గడ్డగట్టేసింది. సో ఇందులో కొంచెం అందులో కొంచెం వేసేసి ఇదేమో జ్యూస్ చేస్తాను. ఇది అలా మిక్స్ చేసేసి బాక్స్తోని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1-2 అవర్స్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. చాలా చలవ చేస్తుంది కూడా. సో నా చిన్నప్పుడు ఎవరో ఇస్తే నాకు ఇంకా అప్పటి నుంచి ఇది నాకు ఫేవరెట్ అయిపోయింది. ఇంకా అది అప్పటి నుంచి నేను ఇలా చేసుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం ఇలా. అండ్ సో అది రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో తర్వాత ఇంకెప్పుడైనా తినొచ్చు అనేసి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం బౌల్లో వేసుకొని తినొచ్చు అనమాట. సో తర్వాత ఇంకా రిషికి జ్యూస్ చేసేస్తున్నాను. జ్యూస్ తాగుతుందో లేదో కానీ తాగడానికి ఎన్ని పట్లు పట్టిందో అంటే ఫుల్గా, ఇంకా అయినా సరే బలవంతంగా పట్టేశాను అనమాట. సో చూడండి ముందు ముందు. రిషికి అసలు ఏం కనిపించకుండా దాద్దాము అని అన్న ఆ టైంకి అది ఇంకా కనిపిస్తుంది అనమాట. నెయిల్ పాలిష్లు ఎంత దాస్తానో నేను, అది ఎక్కడో ఈ నెయిల్ పాలిష్ చూసేసింది, ఇంకా తెచ్చుకొని పెట్టమని ఫుల్ గొడవ అనమాట. సో నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను, జ్యూస్ తాగితేనే పెడతాను అనేసి ఇంకా ఫుల్ బ్లాక్మెయిల్ చేశాను. సో ఇంకా ఏదో కొంచెం కొంచెం అలా తాగింది, మిగతాది కొంచెం బలవంతంగా పట్టాను. నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం, ఐ మీన్ రెడీ అవ్వాలంటేనే ఇష్టం. మామూలుగా ఏదైనా హెయిర్ స్టైల్ వేసినా లేదు అంటే ఏదైనా కొంచెం జ్యువెలరీ అలా వేసినా సరే బాగా రెడీ చేయించుకుంటుంది. సో తనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా నాకు అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రెడీ చేయాలనేసి. సో ఇద్దరికి సరిపోయింది అనమాట. సో నెయిల్ పాలిష్ అది ఎక్కువ పెట్టడం ఇష్టం లేదు చిన్నపిల్ల అంటే, నాకు పిల్లలకి నెయిల్ పాలిష్ లైక్ మేకప్ కానీ కోన్ కానీ ఇలాంటివి ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు, ఏదైనా అకేషన్ ఉంటే తప్ప. బట్ ఈసారి ఇప్పుడు చూసింది కాబట్టి ఇంకా అసలు ఊరుకోదు పెట్టినంత వరకు, ఇంకా పెట్టేస్తున్నాను ఇప్పుడు. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి సరేనా. సో అండ్ ఈ మధ్య మళ్ళీ కొంచెం అంటే ఈ వీకెండ్తో నాకు అంత బాగా అనిపించలేదు పోస్ట్ చేయడానికి వీడియోస్, లైక్ కంటెంట్ బాగాలేదు అనేసి ఇంకా వెయిట్ చేసి ఇంకా ఈ వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. సో ముందు ముందు ఇంకా అంటే ఉంటే పెడతాను, లేదు అంటే లేదు. మ్యాక్సిమం మరీ బోరింగ్ కంటెంట్ అయితే నాకు అసలు పెట్టబుద్ది అవ్వట్లేదు. ఎందుకు అనవసరంగా వ్యూస్ తక్కువ వస్తున్నాయి, అంటే వ్యూవర్స్కి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుందనే కదా. సో అందుకే అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం అనేసి కొంచెం కంటెంట్ ఉన్నప్పుడే పోస్ట్ చేద్దాం అనేసి ఇంకా మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న గ్యాప్స్ అనమాట. సో ఇంకా రిషితోని కూర్చొని నించొని ఆ సైకిల్ మీద ఎన్ని ఒక 1/2 అవర్ అయిందనుకుంటా తాగిపించడానికి మొత్తానికి. సో కంప్లీట్గా ఎలా అయితేనే కంప్లీట్గా తాగిపించేసిన తర్వాతే నేను సాటిస్ఫై అవుతాను, దానికి పొట్టు నిండుతుంది. అండ్ ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కింద దించేసాము, అంటే పెయింటింగ్ వర్క్ అయింది కదా. సో ఇంకా పైన ఇంకా అన్ని రాడ్స్ ఏమీ అది చేయలేదన్నమాట పైన పెట్టడానికి. సో డైరెక్ట్ కిందే పెట్టేశాము. అండ్ ఇక్కడేను ఇది డెకరేషన్కి చాలా బాగుంది. యాక్చువల్గా నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇలాంటి ఈ ప్లాంట్ మీకు ఐడియా ఉంటే ఓకే, లేదు అంటే చూడండి. సో ఇది ఏంటంటే ఫుల్గా కిందికి వాలినట్టు స్ప్రెడ్ అవుతుంది, లైక్ అలా వస్తుందన్నమాట మనీ ప్లాంట్ లాగా. మనీ ప్లాంట్ కూడా కాదు, వేసిన తర్వాత చాలా బాగుంది. సో అది నేను ఆంటీ వారి దగ్గర తీసుకొచ్చి ఇలా వేసాను. ఫుల్గా ఎక్కువ వస్తుందన్నమాట గుబురుగా, అండ్ చూడడానికి కూడా చాలా బాగుందనేసి ఇంకా ఈ ప్లాంట్ వేసాను. కొత్త ప్లాంట్, దీన్ని ఏమంటారు కూడా నాకు తెలీదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.